టిఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించేందుకే గడప గడపకు గులాబీ సైన్యం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని స్పష్టం చేశారు ఎమ్మెల్యే బాల్కసుమన్. సాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పెద్దవూర మండలంలో ఆయన పర్యటిస్తున్నారు. సాగర్లో అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు అబద్దాలు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలని సాగర్ ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయ్యారు అంటున్న బాల్కసుమన్తో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో దూకుడు పెంచాయి. మరి టిఆర్ఎస్ పార్టీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుందనే అంశంపై మనతో మాట్లాడడానికి చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీ ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేయాలంటే ఏం చెప్తారు మీరు? అంటే టిఆర్ఎస్ పార్టీ ప్రచారము గడిచిన కొద్ది రోజులుగా చాలా ఉధృతంగా కొనసాగుతుంది. మా అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత ఇంకెక్కువ స్పీడ్గా ప్రచారంలో మేము దూసుకొని పోతూ ఉన్నాం. మా శ్రేణులన్నీ కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు. మేము స్పష్టంగా టిఆర్ఎస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం వల్ల వివిధ పథకాల ద్వారా ఏ రకంగా వాళ్ళు ప్రజలు లబ్ధి పొందుతూ ఉన్నారో ఓటర్ల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాం. ఇన్ని మంచి పథకాలు, ఇన్ని మంచి కార్యక్రమాలు పెట్టి అద్భుతంగా మీ అందరికీ లబ్ధి చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వము, ఈ నాయకత్వము, దీన్ని ఖచ్చితంగా మీరు దీనికి అండగా ఉండాలి, దీన్ని కాపాడుకోవాలి, దీనికి మద్దతు ఉండాలి. కాబట్టి 17వ తేదీ నాడు జరిగే ఎన్నికలు ఖచ్చితంగా టిఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ నాయకత్వానికి ఓట్లేసి మా అభ్యర్థి అయినటువంటి నోముల భగత్ను గెలిపించాలని మేము అందరం అడుగుతూ ఉన్నాం. నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పెద్దవరం మండలం అంటే చాలా పెద్ద మండలం, చాలా రోజుల నుంచి కూడా మీరు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి, ప్రజలకు ఎటువంటి హామీలు ఇస్తున్నారు? అంటే చాలా మటుకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాల రూపంలో ఈ మండలంలో పెద్ద ఎత్తున లబ్ధి కలుగుతూ ఉంది. రైతు బంధు కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, రేషన్ బియ్యం ద్వారా కానీ, ఇతరత కేసీఆర్ కిట్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ల రూపంలో చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అవే కాకుండా ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ 33/11 కేవీ సబ్స్టేషన్లు పెట్టడం కానీ, కొన్ని రోడ్లు నిర్మాణం చేయడం కానీ, ఒక 8 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మండలంలో జరిగినాయి. ఇవే కాకుండా నెల్లికల్ లిఫ్ట్కి ఈ మధ్యనే శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కుంకుడు చెట్టు తండా లిఫ్ట్ పనుల్ని ఈ మధ్యనే ఆ పనులు వేగంగా చేయడం జరిగింది. లో లెవెల్ కెనాల్ ద్వారా కూడా పనులు వేగంగా జరిగి ఆ కాలువ ద్వారా కూడా నీళ్ళు అందుతూ ఉన్నాయి. ఇక్కడ చెరువులన్నీ కూడా మిషన్ కాకతీయలో భాగంగా పూడిక తీసుకొని ఈ ఎండాకాలంలో కూడా, ఈ మార్చి నెలలో కూడా నిండు కుండల్లాగా ఇక్కడ చెరువులు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ ప్రాంత రైతాంగం, ఈ ప్రాంత ప్రజానికం గమనిస్తూ ఉన్నారు. పెద్ద సమస్యలు అంటే ఏం లేవు. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు నా దృష్టికి వస్తే ఇమీడియట్గా వాటన్నింటిని సాల్వ్ చేస్తూ ఉన్నాం. ఇంకేమైనా చేసుకోవాల్సినటువంటి పనులుంటే వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతున్నాం. ఉదాహరణకు సంగారమని పెద్దవూర జీపీ పరిధిలో ఒక హామ్లెట్ విలేజ్ ఉంటుంది. అక్కడ ప్రజలంతా దాన్ని గ్రామ పంచాయతీ కావాలని కోరుకుంటున్నారు. ఆ హామీని మేము నెరవేర్చుతామని చెప్పి మా మంత్రి దయాకర్ రావు గారితో వాళ్ళకి హామీ ఇప్పించడం జరిగింది. సో అట్లా నా దృష్టికి ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు ఉన్నాయి. ఈ మండలంలో అప్లై చేసుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, యూనిట్లు తక్కువ ఉన్నాయి, అలాట్మెంట్ అయినటువంటి యూనిట్లు తక్కువ ఉన్నాయి. ఇద్దరు మంత్రులు కపిలేశ్వర్ గారు, సత్యవర్త రాథోడ్ గారితో మాట్లాడి ఇక్కడ ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమందికి లోన్లు ఇవ్వాలని చెప్పి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి నా దృష్టికి వచ్చినటువంటి సమస్యలు తక్షణం కొన్ని పరిష్కారం చేసుకున్నాం. రాబోయే రోజుల్లో మిగతా కూడా చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ మండల ఇన్ఛార్జిగా కేవలం ఎన్నికల వరకే కాదు, ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఒక 5-6 నెలలు నేను ఇక్కడికి వస్తూ ఉంటాను. మా గెలిచే అభ్యర్థి భగత్తో కలిసి నేను కూడా ఈ మండలాభివృద్ధిలో పాల్పంచుకుంటాను. జానారెడ్డి గతం, టిఆర్ఎస్ భవిష్యత్, ఇదే నినాదంతో మీరు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఎట్లా ఉంది రెస్పాన్స్? నిజంగా బాల్కసుమన్ వాస్తవమే చెప్పింది కదా అని చెప్పి ప్రజలు అంటూ ఉన్నారు. ఎందుకంటే జానారెడ్డి గారు 4 దశాబ్దాలకు పైగా సుదీర్ఘ రాజకీయ జీవితం, నెత్తిన కుండలాగా నాగార్జున సాగర్ ఉంది, అయినా నీళ్లు రాలే, సాగునీళ్లు రాలే. మొన్నటిదాకా మా ప్రభుత్వం వచ్చేదాకా ఈ ప్రాంతానికి నీళ్లు లేవు, ఇదంతా మెట్ట ప్రాంతంగా మారిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి. అదేవిధంగా ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు పెద్దగా అభివృద్ధి జరగలే. మండలానికి ఒక సామంతరాజును పెట్టుకుని ఆయన పోయి హైదరాబాద్లో ఉండి వ్యవహారం నడిపినాడు తప్ప, ప్రజల దగ్గరికి వెళ్ళి మా తండాల్లోకి పోయి, మా దళిత బస్తీల్లోకి పోయి, గ్రామాల్లోకి పోయి, రైతుల దగ్గరికి పోయి ఇన్నడైనా ప్రజల బాధల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టే మొన్న 2018 ఎన్నికల్లో జానారెడ్డి గారిని ఓడించినారు. సో ఇవాళ ఆ పార్టీ గల్లీలో లేదు, ఢిల్లీలో లేదు. కాబట్టి ఇటువంటి తరుణంలో ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉండేది టిఆర్ఎస్ పార్టీ. 4 పనులు జరగాలన్నా, ఏమన్నా అభివృద్ధి జరగాలన్నా, మంచి కార్యక్రమాలు చేసుకోవాలన్నా అది మాతోనే సాధ్యం. కాబట్టి ఇక జానారెడ్డి గారి గతం మా భగత్ భవిష్యత్తు అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అభ్యర్థిని కాకుండా అభివృద్ధిని చూసి ఓటేయాలి, అభివృద్ధి చేశాం కాబట్టి ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని బాల్కసుమన్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్, ఐ న్యూస్, నాగార్జున సాగర్ నుంచి.